హాయ్, దిస్ ఇస్ అనుష. వెల్కమ్ టు సిఎస్ ఆల్ రౌండ్స్. ఈరోజు నేను స్పెషల్ స్వీట్ చేయబోతున్నాను. ఎందుకంటే 100 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు, అందుకే ఈరోజు నేను క్యారెట్ హల్వా చేయబోతున్నాను. ఒకసారి హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కరుణ్ కుమార్. ఈరోజు 100 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి, అందుకోసమనే స్వీట్ చేయమని చెప్పాను. సో కొందరు అనుకోవచ్చు, అరే 100 మంది సబ్స్క్రైబర్స్కి ఇంత సెలబ్రేషన్ ఏందిరా అని. అదేం లేదండి, ఏదైనా ఒకటి నుంచి మొదలు పెడితేనే కదా 100 వరకు వచ్చింది. సో అదేవిధంగా మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే 100 నుంచి 1000 సబ్స్క్రైబర్స్కు, 1000 నుంచి 10,000 ఇలా సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్కు చాలా థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఇక మీద కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్యారెట్ హల్వా రెడీ చేస్తావా? ఓకే రైట్. క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాను, వాటిని తురిమి పెట్టుకున్నానండి. డ్రై ఫ్రూట్స్, ఇలాచి పౌడర్, 1 కప్పు చక్కెర, పాలు, నెయ్యి. వీటితో ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ తీసుకుంటున్నాను. ఒక స్పూన్ ఫుల్ నెయ్యి వేసుకుంటున్నాను. డైరెక్ట్ కుక్కర్లో ఎందుకు చేశానంటే, ఎందుకంటే వీటిని ఇందులో వేయించుకొని మళ్ళీ తీసి క్యారెట్ వేసి వేరే బౌల్ వేయించుకొని మళ్ళీ ఇందులోకి షిఫ్ట్ చేసుకోండు కాబట్టి నేను డైరెక్ట్ కుక్కర్లోనే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ నెయ్యి అయితే హీట్ అయింది. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నా. ఓకే, గోల్డెన్ కలర్ వచ్చినాయి, పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. వీటిని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం అది కరిగినాక నెయ్యి కరిగిపోయింది, క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. దీన్ని పచ్చివాసన వెళ్ళే వరకు వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుందాం క్యారెట్ హల్వా, క్యారెట్ తురుముని. మధ్య మధ్యలో 1-2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి. పచ్చివాసన అంతా పోయిందండి, నాకు 3 నిమిషాలు టైం పట్టింది. ఇందులోకి నేను ఈ కప్పుతో 1 కప్పు మాత్రమే తీసుకుంటున్నా మిల్క్. రిలాక్స్ పౌడర్, ఇలా ఒకసారి కలుపుకోవాలి. కొన్ని వాటర్ తీసుకుంటున్నాను. దీన్ని మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఇలాగే ఉంచడం. ఫుల్ ఫ్లేమ్లో పెడుతున్నాను, 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇలాగే. 2 నిమిషాలు అయిందండి నాకు విజిల్ రావడానికి, కుక్కర్ని బట్టి ఉంటుంది. ఇలా అయింది. ఓకే, ఒకసారి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా కలుపుకొని ఒకసారి షుగర్ వేసుకుందాం. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ షుగర్ వేసుకోండి. ప్రజెంట్ నేనైతే 1/2 కేజీ క్యారెట్కి నేను 1 కప్పు తీసుకుంటున్నాను.
సరిపోతుంది స్వీట్ మాకు. ఇలాగే అనుకున్నాం ఒక రెండు నిమిషాలు అది గట్టిగా అయ్యే వరకు, కొంచెం గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా ఉడుకుతున్నప్పుడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయట్లేదు. స్టవ్ను ఒకసారి ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఇలా చేస్తున్నాను, కలుపుతున్నాను. కొంచెం గట్టిగా అయ్యే వరకు ఫుల్ ఫ్లేమ్లోనే ఉంచుదాం. స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో వేయించి ఇలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే మాడిపోతుందండి. ఇలా కొంచెం గట్టిగా అయింది కదండి, ఇంకా కొంచెం గట్టిగా అయ్యే వరకు కొంచెం కలుపుకుందాం. 30 సెకండ్స్ టైం పడుతుంది, అలాగే కలుపుకుందాం 30 సెకండ్స్ వరకు. క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్ నేను చేసిన క్యారెట్ హల్వా? మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.